శుక్లాంబరధనం విష్ణు శశివర్ణం చైతుర్భుజం ప్రసన్నవతనం ఝాయ సర్వజ్ఞం ఉపశాంత్ ఓం శ్రీ గృబ్ో నమ నమస్తే నేను మీ రామకృష్ణ ఇహాన్ అందరూ ఎలా ఉన్నారు మీరు ప్రతి ఒక్కరు బాగుండాలని కూడా నేను పరమేశ్వరుని ఎప్పుడు కోరుకుంటానండి నేను పరమేశ్వరుని సాక్షిగా చెప్తున్నాను ఎప్పుడు నా కుటుంబం గురించి నా పిల్లల గురించి నా ఫ్యామిలీ గురించి నేను ఇప్పటి వరకు కోరుకున్నది కూడా ఏమీ లేదండి ఆ పరమయశువుని సాక్షిగా చెప్తున్నాను ఎప్పుడు కూడా నేను ఏదైనా టెంపుల్స్కి వెళ్ళి ఏదైనా పెద్ద పెద్ద ఆలయాలలోకి వెళ్ళి గల ఆలయాలలోకి వెళ్ళినా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన అరుణాచలం వెళ్ళినా సాయి దగ్గరికి వెళ్ళినా సిరిడి సాయిబాబు దగ్గరికి వెళ్ళినా గురు రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళినా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కోరుకున్నది ఒకటేనండి నేను ఎవరికైతే ఎవరైతే నన్ను నమ్మి నా దగ్గరకు వస్తారో వారందరికీ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కల్పించు అని చెప్పేసి నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తానండి ఈ విషయంలో నేను వెనక్కి తగ్గేదే లేదు రండి నేను ప్రత్యేకంగా మీ గురించే నేను కోరుకుంటాను మీరు బాగుపడాలనే ఆలోచనతోనే నేను కోరుకుంటాను ఆ భగవంతుడు ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి కోరికలన్నీ తీరుస్తూ వెళ్తున్నాడండి అండి ఈవెన్ నా నిజ జీవితంలో భగవంతుడు ఎప్పుడు కూడా నాకు నా చిన్నతనం నుండి కూడా నాకు అన్నీ మంచి జరిగే విధంగానే చేస్తున్నాడు ఎక్కడ కూడా నేను భగవంతుని ఎప్పుడు ఏ కోరిక కోరినా కూడా అది తీర్చకుండా నైతే ఉండట్లేదండి అలా అని చెప్పేసి నా స్వ నా స్వప్రయోజనాల గురించి నేను ఎప్పుడూ నేను కోరికలు కోరిక కోరకలేదు కోరలేదండి ఒకతను కోవిడ్ వచ్చి హాస్పిటల్లో పడిపోయాడు అలా డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసారు మా ప్రయత్నం మేము చేస్తాం అమ్మా నువ్వు భగవంతుడిని ఆరాధించేది ఆరాధించుకో మా ప్రయత్నం చేస్తాం సాధ్యమైనంతవరకు అతన్ని బ్రతికే విధంగానే చేస్తాం ఆ భగవంతుడి దయ అని చెప్పేస్తే కుటాహుటిన ఆవిడ నాకు ఫోన్ చేయడం జరిగింది ఐసీలో ఉన్నారండి మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు అతన్ని ఏదన్నా ఒకటి చేసి మాకు మంచి జరిగే విధంగా అతని ఆయుష్ను పెంచే విధంగా మీరు చేయండి అంటే నేను ఉదయం లేవగానే మార్నింగ్ అతని పేరు తన డేట్ ఆఫ్ బర్త్ తనది మొత్తం కూడా నేను తాళపత్ర గ్రంథాలలో చూసి గవ్వలేసి నేను ధ్యానం చేశానండి నేను భగవంతుని అప్పుడు నేను కోరిక కోరాను ఎట్టి పరిస్థితులలో కూడా అతనికి ప్రాణానికి ఎటువంటి హాని లేకుండా చేసి అని చెప్పేసి ఆ భగవంతుని నేను ప్రార్థించాను ఆ భగవంతుడు నేను చెప్పాను కదా నేను ఏది ప్రార్థన చేస్తే నేను ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుతాను నాకు లక్షల కోట్లు కావాలి వేల కోట్లు కావాలి మనం లక్షల కోట్లు సంపాదించినా వేల కోట్లు సంపాదించినా తినేది మూడు కూటల భోజనం అండి ఏం బంగారం తినేం బ్రతకం నేను నేను భగవంతుడికి తెలుసు నేను ఎప్పుడు కూడా ఏ కోరిక కోరినా అది ధర్మబద్ధంగానే ఉంటుంది న్యాయబద్ధంగానే ఉంటుందని ఆ భగవంతుడికి కూడా తెలుసు కాబట్టి అతనికి మంచి అదృష్టాన్ని ప్రసాదించాడు తన ఆయుష్ను పెంచాడు రెండు మూడు రోజుల తర్వాత మంచి క్యూర్ అయిపోయిందండి ఐసీలు నుండి మనకు జనరల్ వార్డులోకి వచ్చాడు ఆ కోవిడ్ దాంట్లో కూడా జనరల్ వార్డుకు వచ్చారు సంతోషం అండి ఆయన లెవెల్స్ బాగా పెరిగిపోయాయి హ్యాపీగా ఉన్నామండి మాకు ఇంతకంటే మించింది ఏం లేదని చెప్పేసి మళ్ళీ నాకు కాల్ చేశారు అంటే నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరికి నేను ధర్మబద్ధంగా ఉంటాను న్యాయబద్ధంగా ఉంటాను కోపం మనకు ఈర్ష్య ద్వేషాన్ని విడనాడి ఉంటాను కాబట్టి నా అస్తవాసి పనిచేస్తుంది నా నోటి వాక ఫలిస్తుంది మీకు మీరు బాగుండాలని కూడా నేను ఆ భగవంతుని కోరుకుంటున్నానండి అదేవిధంగా సూర్యచక్ర మహిమలు సూర్యచక్ర ధారణ చేయడం వల్ల ఐశ్వర్య ప్రదాత ఆరోగ్య ప్రదాత సూర్యచక్రం ఎప్పుడు మెడలో వేసుకొని మీ మనసులో ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుందండి మీరు వీలైతే సూర్యచక్రాన్ని ఏదైనా శక్తిపీఠాలో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి బొట్టును తీసుకొని సూర్యచక్రానికి పెట్టండి శక్తివంతం అవుతుంది మీరు శ్రీశైలం బ్రహ్మరామైకా దేవీ అయినా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చేయండి లేదా మీకు దగ్గరలో అలంపూర్ ఉంటుంది మనకు ద్రాక్షారామ పీఠాపురం ఏ రాష్ట్రాలలో ఉన్నటువంటి వారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ దేవస్థానం ఇప్పుడు బిజవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ అక్కడికి వెళ్ళైనా కూడా బొట్టు తీసుకొని సూర్య పెట్టండి మీరు మనసులో ఉన్నటువంటి కోరికలు కోరుకోండి తప్పకుండా నెరవేర్తాయండి అది చదివే కానీ ఆరోగ్య విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఎక్కడైనా కూడా చాలా మంచి జరుగుతుంది తర్వాత మీరు వీలైతే ఒక మూడు శక్తి పీఠాల నుండి కుంకుమను సేకరించండి తీసుకొచ్చి దాంట్లో గంగాజలం కొంచెం గంగాజలం కలపండి ఎప్పుడైనా దేవుడి మనకు గదికి ఒక చిన్న హోల్డ్ చేయండి తూర్పున మనకు అభిముఖంగా తూర్పుకు ఇట్లా మనకు అభిముఖంగా కిరణాలు రేజ్ అయిపోతాయి అంటే పరణమర దిక్కు సూర్యకిరణాలు పడతాయి అక్కడ అమ్మవారి దగ్గర తీసుకొచ్చినటువంటి కుంకుమను స్వస్తికి ఆకారం వేయండి గంగాజలంతో కలిపి ఆ సూర్యకిరణాలు ఉదయం ఎక్కడ పడుతున్నాయి అక్కడ పెట్టండి ఆ స్వస్తిక ఆకారం మధ్యలో ఈ సూర్యచక్రాన్ని అతికించండి అక్కడ అతికిస్తే ఎంత శక్తి తెలుసా అండి ఆ శక్తి మామూలుగా ఉండదండి ఆ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి కానీ చెడు దృష్టి కానీ నెగిటివ్ ఫోర్సును కానీ ఏది ఉన్నా కూడా మొత్తం కూడా తీసిపడేస్తుందండి ఆ ఇంట్లో ఎప్పుడూ కాసుల వర్షమే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి వీలైతే మీ మెడలో ఉంచుకోండి లేదంటే నేను చెప్పినటువంటి మీ దేవుడు గదిలో సూర్యకిరణాలు పడేకాడ స్వస్తి గుర్తు వేసి అమ్మవారు మూడు శక్తిపీఠాల నుండి కుంపకణం తీసుకొచ్చి స్వస్తి గుర్తు వేసి ఆ స్వస్తి గుర్తు మధ్యలో ఈ సూర్య చక్రాన్ని కనుక మీరు పెట్టినట్టయితే చాలా చాలా మేలు జరుగుతుందండి నేను మా ఇంట్లో నేను మా పూజా గదిలో పెట్టుకున్నాను నాకు ఎప్పుడు కూడా ఏ సమస్య లేదండి ప్రపంచంలో ఎవరైనా అదృష్టవంతులు ఉన్నారంటే ఆ మొట్టమొదటి నేనే చెప్పుకుంటాను అంటే నాకంటే కోటేశ్వర్లు ఉండవచ్చు బాగా బిల్గేట్స్ ఉండవచ్చు పెద్ద పెద్ద వాళ్ళు ఉండవచ్చు కానీ నేను ఉన్నంతలో హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఏ టెన్షన్ లేకుండా నా లైఫ్ చాలా బాగుందండి నేను నాకు వంద కోట్లు ఇవ్వలేదు ఐదు వందల కోట్లు ఇవ్వలేదు లక్ష కోట్లు ఇవ్వలేదు నేను భగవంతుడు నేను వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు పోయేటప్పుడు ఏం నాకు భగవంతుడు తినడానికి మూడు పూటల భోజనాన్ని అందిస్తున్నాడు మా పిల్లలు బాగా చక్కగా చదువుకొని మంచిగా వెల్ సెటిల్ అయిపోయారు లైఫ్లో నేను ఏదైతే అనుకుంటానో ఈరోజు షిరిడికి వెళ్ళాలి ఈరోజు వెంకటేశ్వర స్వామిని చూడాలి దర్శనం చేసుకోవాలి ఈరోజు గురు రాఘవేంద్ర స్వామిని దర్శనానికి వెళ్ళాలి అని నేను మనసులో అనుకొని ఇమీడియట్గా వెళ్తాను జస్ట్ ఒక వన్ అవర్ పరిధి అండి ఫ్లైట్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ అదే రిటర్న్ జర్నీ చేస్తాను నాకు ఎప్పుడు ఏది అనిపిస్తుంది చేస్తానండి ఈరోజు భగవంతుని ఇక్కడికి వెళ్ళాలి అని మనసులో అనుకున్నాను ఖచ్చితంగా వెళ్తాను ఈ కాల్స్ వీడియోస్ ఇవన్నీ వదిలిపెడతానండి భగవంతుడి కంటే ఇవన్నీ ఎక్కువ కావండి నాకు ఆ భగవంతుడు నాకు ఇలా మంచి అద్భుతాలను ఇస్తున్నాడు కాబట్టి నా అస్తద్వా నా అస్తవాస ద్వారా కూడా మీరు బాగుపడుతున్నారు అదే నాకు చాలా సంతోషం అండి ఇంకొక విషయం ఏంటంటే మనకు మీనరాశిలో ఉన్నటువంటి గురువు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఏప్రిల్ ఇరవై రెండు గంగానది పుష్కరాలు జరుగుతాయండి ఎంత అదృష్టవంతమైనటువంటి పుష్కరాలు ప్రతి ఒక్కరు గంగా ఈ గంగానది పుష్కరాల్లో పద్దెనిమిది బీజాక్షరాలు వదిలిపెట్టండి మీరు ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మీరు ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి టైం చాలా దగ్గరగా వస్తుంది చాలా తక్కువగా ఉంది బీజాక్షరాలు రాయాలి మీ గోత్రనామల మీద వాటిని సిద్ధం చేసి పెట్టుకోవాలి మళ్ళీ గంగానది పుష్కరాలకు పంపించాలి వాటిని కాబట్టి ఎవరైనా ఈ పద్దెనిమిది బీజాక్షాల గంగానదిలో పుష్కర జలంలో నిమజ్జనం చేయాలి ఆ గంగానది నీళ్లు పంపిస్తాను పుష్కర జలం ఆ పవిత్ర జలాన్ని తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అభిషేకం జరిపించండి శివుడిపై లేదంటే ఒక చిన్న స్ఫటిష్క స్ఫటిక శివలింగం మీద కూడా ఈ పుష్కర జలంతో కనుక మన ఇంట్లో కనుక మనం అభిషేకం జరిపించినట్టయితే ఒక పదకొండు బిలోపత్రాలతో మీకు జీవితంలో తీరు ఉండదండి చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా ఉండదండి ఏ ప్రాబ్లం ఉండదు మీరు నమ్మకంతో నేను చెప్పినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయండి నా దగ్గర కొన్ని వేల వేల తారపత్ర గ్రంథాలు ఉన్నాయి ఇలాంటివి నా సెల్ఫుల్లో నా ర్యాకులలో ఎన్నో ఉన్నాయండి తారపత్రాలు వీటిని ఆధారంగా చేసుకొని నేను చెప్పడం జరుగుతుందండి లాభస్థానంలో శని ఉన్నప్పుడు గురువు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు శివరాశికి ఉచ్చరాశి అయినటువంటి మేషరాశిలోకి సూర్యుడు వెళ్ళి పంచగ్రహ కూటమి జరుగుతున్నప్పుడు ఈ యొక్క అదృష్టము ఇది కొన్ని సంవత్సరాలు ఒక రెండు వందల మూడు వందల సంవత్సరాల తర్వాత ఇలాంటి అదృష్టం కలిసి వస్తుంది ఎప్పుడైనా ఏ పుష్కరమైనా కూడా పంచగ్రహ కూటమితో ఏర్పడితే అది మహాపుష్కరం అవుతుంది ఇది ఎందుకు మీకు ఎందుకు దీన్ని ఆలస్యం చేస్తున్నారు దీన్ని పక్కకు నెట్ వేస్తున్నారు ఒక్కసారి ట్రై చేసి నేను ఒక లిస్టు రాస్తాను కరెక్ట్గా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తాను పుష్కరాలలో నిమజ్జనం చేశారు కదా మీకు ఏం జరిగింది మీకు జరిగిన మంచి చెప్పండి అని చెప్తాను మీకు కావాల్సిందంటే లైవ్ రికార్డు కూడా నేను ఇప్పిస్తాను వాళ్ళతో నేను ఈ పుష్కరాలలో ఈ నిమజ్జనం చేశానంటే నాకు వివాహం జరిగింది ఉద్యోగం వచ్చింది వ్యాపారాలు జరిగాయి ఇలా వాళ్ళ నోటి నుంచి మంచి మాటలే తప్ప చెడు అనేది కూడా ఒక వన్ పర్సెంట్ కూడా చెప్పలేరండి ఇది నేను మీకు బాండ్ పేపర్ మీద రాసి ఉన్నా రాసిస్తాను కాబట్టి ఈ గంగానది పుష్కరాలను మాత్రం ఎట్టి పరిస్థితులలో ఎవరు మిస్టేక్ చేసుకోక విదేశాలలో ఉన్నా సరే మీరు ఇక్కడికి రానవసరం లేదు నేను పంపిస్తాను ఖచ్చితంగా మీరు బాగుపడే విధంగా నేను చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినో